గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 4/5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్. కేసీఆర్ కు రేవంత్ పరామర్శ. యశోద ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి. ఆసుపత్రి లోపలికి తోడుకొని వెళ్లిన కేటీఆర్ కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలి, శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి, చికిత్సకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం రేవంత్. కేసీఆర్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్. ఫలితాలకు ముందు భూమేత. హైదరాబాద్లో 400 కోట్ల రూపాయల విలువైన భూమి అంఫాడ్. ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభం. 3 విడతల్లో 21 మందికి 12,879 గజాలు బదలాయింపు. ఈసీకి రేవంత్ ఫిర్యాదు చేసిన రోజునే 3,820 గజాలు, నవంబర్ 4 3,540 గజాలు, 25 5,519 గజాలు, జీవో 59 కింద క్రమబద్ధీకరణ. చేతులు మారిన కోట్ల రూపాయలు ఊపిరి తలపని ఎన్నికల విధుల్లోనూ భూ మాయాజాలం. గతంలో కూల్చేసిన ఇండ్లు మొండి గోడలకు నంబలు సృష్టి. గోపన్నపల్లి జర్నలిస్టు కాలనీ ఆనుకొని 6 ఎకరాలు పరాధీనం. బీఆర్ఎస్కు కీలక మంత్రి ఎమ్మెల్యే కను సన్నల్ల వ్యవహారం. ఏపీలోను ఓ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాణ సంస్థ ప్రమేయం. ఆసిఫాబాద్ ఏజెన్సీపై చలిపులి పంజా. సిర్పూర్యూలో మళ్లీ అత్యల్ప ఉష్ణోగ్రతలు, కనిష్టంగా 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. గిన్నెదరిలో 11.7, ఆసిఫాబాద్లో 12.2, చాలా జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు. రాజధాని హైదరాబాద్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ నమోదు. కార్పొరేషన్ల చైర్మన్లు అవుట్. ఏకకాలంలో 54 మంది నియామకాలు రద్దు. ఉన్నత విద్యామండలి, మీడియా అకాడమీ సహా నామినేటెడ్ చైర్మన్ల మూకుమ్మడి తొలగింపు. వారు నియమించుకున్న వ్యక్తిగత సిబ్బంది కూడా అంతా బీఆర్ఎస్ ఆయంలోనే నియమితులైన వారే. పేషీల్లో ఏపీలు, పిఏలు, పిఎస్లు, ఓఎన్డీలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు డిప్యూటేషన్లు రద్దు. జీవో జారీ చేసిన సిఎస్ శాంతికుమారి హైదరాబాద్. బట్టి విక్రమార్కకు 2వ అంతస్తు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి 4వ అంతస్తులో కార్యాలయం, సీతక్కకు 1, కొండ సురేఖకు 4వ అంతస్తులో, మంత్రులకు సచివాలయంలో కార్యాలయాల కేటాయింపు. ఆ పోలీసులపై విచారణ. బీఆర్ఎస్తో అంటకాగిన వారిపై నజర్. గులాబీ ఎమ్మెల్యేల సిఫారసులతో బదిలీలు. విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ సర్కార్. పోలీస్ శాఖలో త్వరలో భారీగా బదిలీలు. సీఎం క్యాంపు ఆఫీసుగా ఎంసీఆర్హెచ్ఆర్డీసీ. మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. సంస్థ కార్యాలయాలపై రేవంత్ ఆరా. 33 ఎకరాల ప్రాంగణంలోని వివిధ బ్లాకుల పరిశీలన. మంత్రులను కలిసిన భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే. భద్రాచలంలో బట్టి తుమ్మల పొంగులేటిని సత్కరించిన తెల్లం వెంకట్రావు. ఉమ్మడి ఖమ్మంలో ఏకైక గులాబీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం. బీఆర్ఎస్ నేతలకు వెకిలి చేష్టాలకు పాల్పడ్డారు, అందుకే ఇప్పటిదాకా హైదరాబాద్లో ఉన్నాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం. ఆర్టికల్ 370 రద్దుపై నేడే సుప్రీం తీర్పు. కేంద్రం నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనా అన్న దానిపై స్పష్టత. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రత కట్టుదిట్టం. 370ని సుప్రీం పునరుద్ధరిస్తుందన్న ఆశతో కాశ్మీర్ పార్టీలు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా గౌరవించాలన్న బీజేపీ. టీమిండియా కూటమి భేటీ. ఇటీవల ఓటమితో సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి. అఖిలేష్తో వివాదం ముగిసిందంటున్న హస్తం నేతలు. గాంధీల చుట్టూ వారుంటే 2024 ఎన్నికల్లో కష్టమే. రౌత్. ఈవీఎంల పనితీరుపైన శివసేన నేత సందేహాలు. నా చావుకు జగనే కారణం, జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. సిపిఎస్ రద్దు పేరిట మోసం. జగన్ కంటే చంద్రబాబే బెటర్, ఆయన్ను కాదని పెద్ద తప్పు చేశాం. లెంపలేసుకుంటున్నాం. లేఖ రాసి ఏపీ టీచర్ ఆత్మహత్యా యత్నం. పరిస్థితి విషమం. ఓపీఎస్ అమలు. 5 లోపు జీతాలే చివరి కోరికలని వెల్లడి. ఛత్తీస్గఢ్కు గిరిజన సీఎం విష్ణుదేవ్ సాయి ఎన్నిక. బీజేపీ ఎల్పీ భేటీలో ప్రకటన. స్పీకర్గా రమణ్ సింగ్. ప్రభుత్వ ఏర్పాటుకు సాయిను ఆహ్వానించిన గవర్నర్. రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం. రాయ్పూర్ ఎంపీగా వరుసగా 4 సార్లు ఎన్నికైన సాయి. మోదీ తొలి సర్కారులో కేంద్ర మంత్రిగా విధులు. మోదీ షా ఎంపికపై కమలనాథుల విస్మయం. నేడు మధ్యప్రదేశ్లో సీఎం ఎన్నిక. భోపాల్లో సమావేశం కానున్న బీజేపీ ఎమ్మెల్యేలు. బండారు దత్తాత్రేయ మన్మరాలికి ప్రధాని మోదీ అభినందనలు. రామ్నగర్ హైదరాబాద్. శీతాకాల విడుదకి రాష్ట్రపతి ముర్ము. 18న హైదరాబాద్కు రాక, 23 వరకు ఇక్కడే. అల్వాల్. సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు. బీబీనగర్ రైల్వే స్టేషన్లో 1/2 గంట పాటు నిలిపివేత. బీబీనగర్ డిస్
ఆర్టీసీ బస్సులో మహిళలకు టికెట్ కొట్టిన కండక్టర్, ప్రయాణికులు ప్రశ్నించడంతో డబ్బులు తిరిగిచ్చిన కండక్టర్ బోధన్. తెలుగు రాష్ట్రాల్లో ఆటా సేవ కార్యక్రమాలు నేటి నుంచి 20 రోజుల పాటు నిర్వహణ. పంజాగుట్ రైతులపై కేసులు ఎత్తేయాలి. ఎస్కేఎం హైదరాబాద్ యాదాద్రికి పోటెత్తిన భక్తులు ఒకే రోజు దర్శించుకున్న 60,000కు పైగా మంది. ఆలయ ఖజానాకు 1.9 కోట్ల ఆదాయం. యాదగిరి గుట్ట కూలి పనికి వెళ్ళొస్తూ తిరిగిరాని లోకాలకు టాటా ఏస్ను ఢీకొట్టిన ఆటో 4 మహిళలు మృత్యువాత, 8 మందికి గాయాలు. సిద్దిపేట జిల్లా మునిగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. జగదేవ్ సర్కార్ వారి కరెంటు బకాయిలు 28,140 కోట్లు. ఏళ్లుగా బిల్లులు చెల్లించని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావం నాటికి బకాయిలు 1,268 కోట్లు. 10 ఏళ్లలో 20 రేట్లకు పైగా పెరుగుదల. సాగు తాగునీటి ప్రాజెక్టులదే అధిక వాట. సీఎం రేవంత్ రెడ్డికి విద్యుత్ శాఖ వెల్లడిలో నివేదికలో వెల్లడి. హైదరాబాద్ ఎస్ఐ నెట్టేయడంతో ఆటోవాల మృతి. భూ వివాదంపై ఠానాలో పంచాయతీ. నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘటన. సీఎం క్యాంప్ ఆఫీసుగా ఎంసీఆర్ హెచ్ఆర్డిసి మరి చెన్నారెడ్డికి మానవ వనరుల. కేంద్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. సంస్థ కార్యకలాపాలపై రేవంత్ రెడ్డి ఆరా. గ్రామ పరిపాలన వ్యవస్థకు గత వైభవం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విఆర్ఓ జేఏసీ వెల్లడి. హైదరాబాద్ ఇంజనీర్ల సమస్యలను పరిష్కరించండి. మంత్రి ఉత్తమ్ను కోరిన ఏటీఏఈ ప్రతినిధులు పంజాగుట్ట. అడవులు పర్యావరణ సంరక్షణకు కృషి. రేఖ హైదరాబాద్. ఆర్టీసీ సంస్థను ఉద్యోగులను కాపాడుకుంటాం. ఆటో డ్రైవర్ల బాధలను పరిగణలోకి తీసుకుంటాం. పొన్నాం హైదరాబాద్. ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించండి. శ్రీధర్ బాబుకు సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి. పంజాగుట్ట మునుగోడులో ఇక బెల్ట్ షాపులు ఉండవు. పదవి పోయినా సరే ఎవరు చెప్పినా వినను. రాజ్ గోపాల్ మునుగోడు. ఇదేనా మన గొప్ప ప్రజాస్వామ్యం. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల బాయ్కట్పై సిబల్ న్యూఢిల్లీ. పోస్టింగ్ల కోసం తహసీల్దార్ల పరుగులు. మంత్రులు ఎమ్మెల్యేల వద్ద పలువురి పైరవీలు. నచ్చిన చోటుకు బదిలీ చేయించాలని విజ్ఞప్తులు. అనుకూలంగా పని చేస్తామంటూ హామీలు. హైదరాబాద్ సిటీ సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం. కేసీఆర్ లాగా మాయమాటలు చెప్పబోం. అక్రమ సొమ్మును కక్కించి ప్రజలకు అందిస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి. ఖమ్మం జిల్లాలో 3 కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం. ఖమ్మం పర్యాటక స్థలాల లీజు అవకతవకలను సమీక్షిస్తాం. బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి జూపల్లి. హైదరాబాద్ శాసనసభ పాత భవనంలో మండలి. సెంట్రల్ హాల్గా ప్రస్తుత మండలి భవనం. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఎల్పీ కార్యాలయాలను తొలగిస్తాం. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. 2 రోజులకే ప్రశ్నిస్తున్న హరీష్. 10 ఏళ్లలో ఏం చేశారని నిలదీత. హైదరాబాద్ మంత్రి సంతకం చేసిన ఫైళ్ల వివరాలు. రెవెన్యూ ఉద్యోగులను బదనం చేసి భూములను మాయం చేసిన కేసీఆర్. భూ పరిపాలనలో సమూల మార్పు రావాలి. కోదండరాం హైదరాబాద్ మంత్రులను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే బట్టి తుమ్మల పొంగులేటికి తెల్లం. వెంకట్రావు సత్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుర్గంపాడు. షబీర్ అలీ అవినీతిపై దృష్టి పెట్టండి. ఆయనకు మంత్రి పదవి ఇవ్వద్దు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి డిమాండ్. కామారెడ్డి టౌన్ అయోధ్యలో రాముల వారి ప్రతిష్టాపనలతో నిజమవుతున్న కళ. కవిత హైదరాబాద్ ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలి. ప్రజా ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలి. ఉద్యమాల అణిచివేతకి శివధర్ రెడ్డి నియామకం. మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్. హైదరాబాద్ నోట్ల గుట్టలు ఎవరివి? పార్లమెంటు ఎన్నికల కోసం దాచారా? ధీరాజ్ సాహు మీ సన్నిహితుడు కాదా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. హైదరాబాద్ సిద్ధు ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చు. కాషాయ పార్టీతో పవర్ఫుల్ మంత్రి మంతనాలు. బీజేపీలోకి 60 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కుమారస్వామి హసన్. మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాష్. మేనల్లుడికే పార్టీ పగ్గాలు అప్పగించిన బీఎస్పీ చీఫ్ లక్నౌ. రాహుల్జీ ఇప్పుడు మౌనంగా ఉన్నారేం? న్యూఢిల్లీ 2025 అక్టోబర్ నుంచి ట్రక్కుల్లో ఏసీ తప్పనిసరి. న్యూఢిల్లీ.
రామ్ రామ్ అని బదులివ్వని టీచర్ను డిస్మిస్. ముజఫర్నగర్. ఇక వీసా లేకుండానే ఇండోనేషియాకు న్యూఢిల్లీ. చేయని నేరానికి జైలు శిక్ష, ఎల్ఎల్బి చదివి నిర్దోషిగా బయటకు న్యూఢిల్లీ. భక్త జన సంద్రం శబరిమల. 2 రోజులుగా రోజుకు 100,000 మంది రాక క్యూ లైన్లలో భక్తులు 18 గంటలు. కొట్టాయం, తిరువనంతపురం. 19న ఇండియా కూటమి భేటీ, న్యూఢిల్లీ. జాతీయ చెస్ ఛాంపియన్ శ్రీరామ్, హైదరాబాద్. అశ్విని జోడీదే ట్రోఫీ, గుహవాటి మాస్టర్. హాకీలో అమ్మాయిలకు 9వ స్థానం. టాస్ పడకుండానే భారత్ దక్షిణాఫ్రికా తొలి T20 రద్దు, కరుణించని వరుణుడు. యువ జోరుకు బ్రేక్, భారత్పై 8 వికెట్లతో పాక్ గెలుపు. అండర్-19 ఆసియా కప్ దుబాయ్. కబడ్డీలో హర్యానా దూకుడు బెంగళూరు. వన్డే సిరీస్ విండీస్ వశం, బిడ్జిటౌన్. శ్రేయాంక ఇషాక్ తిప్పేశారు. ఆఖరి T20లో భారత్ విజయం మెరిసిన మందాన. 5 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.